हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मैं वीडियो रेवे इरवे रे इवे मूड को संबंधी राष्ट्र मरीज केन्द्र प्रभुत्व पथकाल गुरी वीडियो चूदा फस्ट क्वेश्चन मुख्यमंत्री तीर्थ दर्शन योजना प्रारंभ राष्ट्रमेदी आंसर डी मध्यप्रदेश मध्यप्रदेश प्रभुत्व मुख्यमंत्री तीर्थ दर्शन योजना अने पथका प्रारंभिंदी ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వన్ పంచాయత్ వన్ ప్లే గ్రౌండ్ ఒక పంచాయతీ ఒక ఆట స్థలంను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ సి కేరళ. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రతి పంచాయతీలో అత్యున్నత స్థాయి క్రీడా మైదానాలను నిర్మించడం ద్వారా రాష్ట్ర క్రీడా సాంప్రదాయాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఒక పంచాయతీ ఒక ఆట స్థలం అనే ప్రాజెక్టును ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ హర్ఘర్ గంగాజల్ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి బీహార్. రాష్ట్రంలోని నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నీటిని అందించేందుకు బీహార్ ప్రభుత్వం అర్ఘర్ గంగాజల్ పథకాన్ని ప్రారంభించింది. అర్ఘర్ గంగాజల్ పథకం కింద గంగా నది నుండి మిగులు జలాలను సేకరించి నిల్వ చేసి పైపుల ద్వారా రాజగిర్, గయా మరియు బోధగయ వంటి నీటి కొరత గల ప్రాంతాలకు సరఫరా చేస్తారు. నారికో నమన్ పథకం హిమాచల్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాష్ట్ర మహిళల కోసం నారికోమన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బస్సులలో మహిళలకు టికెట్ ధరలో 50% తగ్గింపును ప్రకటించింది. మహిళల కోసం లాడ్లీ బేహనా యోజన మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం లాడ్లీ బేహనా పథకాన్ని ప్రారంభించింది. భోపాల్లో జరిగిన ఒక కార్యక్రమం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి లాడ్లీ బేహనా యోజన పథకాన్ని ఆన్లైన్లో ఆవిష్కరించారు. ఈ పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు ₹1000 అందజేస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రేషం కీట్ బీమా పేరుతో పట్టుపురుగుల పెంపకదారులకు బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. కంటి వెలుగు జనవరి 18న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో కేసీఆర్ ప్రారంభించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 15 ఆగస్టు 2018న కేసీఆర్ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో ప్రారంభించారు. తెలంగాణలో ఆరోగ్య మహిళా పథకం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఆరోగ్య మహిళా పథకాన్ని మంత్రి హరీష్ రావు కరీంనగర్లో ప్రారంభించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. మహిళల కోసం ప్రత్యేకంగా 100 ఉమెన్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. దశల వారీగా మరో 1200 ఏర్పాటు చేయనున్నారు. నేతన్న బీమా పథకం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7, 2022న మంత్రి కేటీఆర్ నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. చేనేత మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. చేనేత మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి 10 రోజుల్లోగా ₹5 లక్షలు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల్లో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా 14 ఫిబ్రవరి ప్రారంభించారు. నమస్తే పథకం నమస్తే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ ఈ పథకాన్ని ఆగస్టు 2022లో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ప్రారంభించాయి. నమస్తే పథకానికి కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో 97.41 కోట్లు కేటాయించింది. సెప్టిక్ ట్యాంకులు మరియు మురుగు కాలువలకు
మురుగు కాల్వలను పారిశుద్ధ్య కార్మికులతో కాకుండా యంత్రాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పారిశుద్ధ్య పనుల్లో మరణాలు లేకుండా చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకం. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన అక్టోబర్ 2022లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద యూరియా, డిఏపి వంటి అన్ని రకాల ఎరువులు భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయించబడతాయి. కొత్త నిబంధన ప్రకారం ఎరువుల తయారీదారులు తమ ఉత్పత్తులను భారత్ అనే బ్రాండ్తో ప్రచారం చేయవలసి ఉంటుంది. వారు తమ బ్యాగులపై మూడింట ఒక వంతు ఉత్పత్తికి సంబంధించిన వారి బ్రాండ్ పేరు, లోగో మరియు ఇతర సంబంధిత సమాచారం, బ్యాగ్ యొక్క మిగిలిన మూడింట రెండు వంతుల స్థలం భారత్ బ్రాండ్ మరియు ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన లోగో ఉంటుంది. పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు మరియు ఇతర జీవనోపాధి ప్రాజెక్టుల కోసం పిఎం డివైన్ అనే కొత్త పథకాన్ని కేంద్ర కేబినెట్ అక్టోబర్ 2022లో ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 6,600 కోట్లు కేటాయించింది. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. పిఎంశ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎంశ్రీ యోజన కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తామని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, కౌశల్య మాతృత్వ యోజన అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కౌశల్య మాతృత్వ యోజనని ప్రారంభించారు. ఈ పథకం కింద రెండో ఆడపిల్ల పుడితే మహిళలకు ₹5,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పంచామృత యోజన అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, సఫల్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, ఒడిశా. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రైతుల కోసం సఫల్ కామన్ క్రెడిట్ పోర్టల్ను ప్రారంభించారు. దీనివల్ల రైతులు 40కి పైగా భాగస్వామ్య బ్యాంకులు అందిస్తున్న 300 కంటే ఎక్కువ టర్మ్ లోన్లను పొందవచ్చు. సఫల్ ఫుల్ ఫామ్ సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫర్ అగ్రికల్చరల్ లోన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.